ఇవన్నీ శాంటిస్ చేయాలి కదా చేయాలా హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ మొన్న వీడియో ఎండ్ చేశాను కదా మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాను చాలా రోజులు అయిపోయింది కదా ఇల్లు చూసిన తర్వాత ఎంత హాయిగా అనిపించిందో అసలు నాకు 2 మంత్స్ అయిపోతుంది కదా సో అందుకే నెక్స్ట్ రోజే వెంటనే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఎక్కడికైనా ఇల్లు వచ్చిన వెంటనే తర్వాత మళ్ళీ అన్నీ కొంచెం కొత్తగా మళ్ళీ బాగుంటుంది చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నట్లు సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంటి నుంచి చాలా తీసుకొచ్చాను వెజిటేబుల్స్ అవన్నీ అని చెప్పాను కదా బై ది వే ఈ కుండ కూడా కొన్నాను అదే ఈ మట్టిది దీంతో వంట చేసుకోవడానికి అంటే మెయిన్గా మాధవకి అందులో చేపల పులుసు చేసుకొని తినాలంట ఎప్పటి నుంచో కొందామని కుదరలేదు మొన్న తిరుపతిలో అయితే కొన్నాము అండ్ ఇక్కడ చూసారా బోల్డ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చాను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా అప్పుడు నాకు ఎవరో అడిగారు వెజిటేబుల్స్ ఓకే పాలు ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు సో మా అపార్ట్మెంట్లో ఏంటంటే సొసైటీ వాళ్ళే ఎవరో ఒకరు ఉన్నారనమాట వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మనకు కావాల్సినవన్నీ పెట్టామంటే వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చేస్తారనమాట మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు సో పాలైతే అలా మేనేజ్ చేస్తూ ఉన్నాము అండ్ ఇదిగో వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకే తీసుకొచ్చాము ఒక 2 వీక్స్కి సరిపోయేలాగే బోల్డ్ అని పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేసేది మేము పచ్చిమిర్చి జింజర్ ఇంకా ఉల్లిపాయలు అవి అయితే ఒక 1 మంత్కి సరిపోయేలా ఉన్నాయి నాకు తెలియలేదు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కూడా సో అలా అండ్ ఇక్కడైతే భుజి బంగారం కొత్తగా ఉంటుంది కదా దానికి ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ బాగానే ఉంది సైలెంట్గానే కూర్చుంది ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఆ రాకర్లో కూర్చోబెడితే 1 సెకండ్ ఉండేది కాదు తెలుసా ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తుంది అందులో అండ్ ఇదైతే మేము వచ్చాం కదా ఆ రోజు నైటే అనమాట నెక్స్ట్ రోజు ఇంకా అవ్వలేదు ఆ రోజు నైటే మొన్న ఏం చేశాను కదా వ్లాగ్ ఆ తర్వాత ఇవన్నీ చేశాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆ రోజు ఈవినింగే శానిటైజ్ చేసేసి నైట్ యా టైర్డ్ అయితే అయిపోయాను బట్ స్టిల్ ఏంటో అవి అట్లా ఉంటే ఒక రకంగా ఉంది సో ముందైతే అవన్నీ సింక్లో ఒకటేసేసి ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్ వెనిగర్ ఉంటుంది కదా అది వేసి మంచిగా అంతా శానిటైజ్ చేసేసి నైటే ఆరబెట్టేసాను సో దట్ పొద్దున్నకి అన్నీ బాగా డ్రై అయిపోతాయి కదా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు అన్నట్టు తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళం కాకపోతే వెనిగర్ లేకుండా 2 డేస్ అలా కొంచెం బయట పెట్టేసేవాళ్ళం అన్నీ కూడా వాష్ చేసే వాడేవాళ్ళము సో ఇక్కడైతే జస్ట్ కొంచెం పెట్టాను షూట్ చేశాను మిగతా అంతా కింద కూడా మంచిగా ఒక క్లాత్ కోసం వెతికా కానీ నాకు దొరకలేదు న్యూస్ పేపర్ ఏంటంటే 1-2 సార్లు గమనించాను ఆ ప్రింట్ అంతా అతుక్కుపోతుంది బాగా సో క్లాత్ నాకు కనిపించలేదు ఇంకా అప్పుడు వెతికే ఓపిక లేక ఇలా న్యూస్ పేపర్ మీద వేసేసా అండ్ ఈ బ్యాగ్లో ఉన్నవి ఏంటంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవి ఇంకా వాష్ చేయలేం కదా సో అవైతే ఇలా బయట అనమాట అవి ఇంకా క్వారంటైన్లో ఉంటాయి అండ్ ఇంకా ఉన్నాయి వెజిటేబుల్స్ ఆ బ్యాగ్లో చూసారా ములక్కాయలు ఉన్నాయి ఇంకా ఏంటేంటో ఉన్నాయి అవన్నీ కూడా సర్దాలి ఎన్ని పనులు చేస్తూ ఉన్నా మధ్యలో మెషీ దగ్గరికి వెళ్ళి అయితే అలా మాట్లాడుతూ పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది అనుకుంటాను సో అలా మాట్లాడుతూ ఉన్నాము అండ్ ఊరికి వెళ్ళడం రావడం ఓకే కానీ అమ్మో వెళ్ళే ముందు ప్యాకింగ్ వచ్చాక అన్ప్యాకింగ్ ఎంత పని ఉంటుందో కదా ఇంకా చాలా వరకు ఏంటంటే డంప్ చేసేసాను అలా కబోర్డ్స్లో అవి ఇంకా సర్దాల్సింది ఉంది వచ్చి కూడా ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోతుంది అండ్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా టీవీలో సాంగ్స్ రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఏదో ఒక సాంగ్స్ లాస్ట్ వీడియోకి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ చాలా మంచిగా మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు నాకు మంచిగా కమెంట్ చేశారు అండ్ కొందరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇలాగే మీరు మాట్లాడుతూ ఉన్నదే పెట్టండి వాయిస్ ఓవర్ కాకుండా అని యూజువలీ ఇంతే అండి ఎక్కువ నాయిస్ ఉంటుంది పిల్లలు ఉంటారు కదా మ్యూజిక్ ఉంటుంది సో అందుకని మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తాం అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా ఆ పెద్ద స్టీల్ క్యాన్ ఉంది కదా అందులో అయితే పిండి ఇచ్చింది అమ్మ ఇక్కడ ఏంటంటే అసలు నేను ఆల్మోస్ట్ ఏ కంటైనర్లో ఏం పెట్టానో కూడా మర్చిపోయాను ఇక్కడేమో సాల్ట్ కంటైనర్ ఏదా అని వెతుకుతూ ఉన్నాను అండ్ ఇక్కడ మాధవ్కి ఏదో ఒక
ఒక జోక్ ఫార్వర్డ్ చేశారంట తీసుకొచ్చి ఒక అరగంట సేపు నవ్వుతూనే ఉన్నాడు చూపిస్తా మీకు కూడా అదేంటో దోశ ఆయిల్ ఇలా నీళ్ళేనా ఏమి చూరా దోశ చిన్న దేశ వచ్చేసింది మంచిగా చెనక్కాయ పప్పు శనగపప్పు చట్నీ చెయ్యమ్మా చట్నీ తిని 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 బోర్లు పెట్టేసింది నాకు నచ్చదు ఆ చట్నీ అదేందో దూరం వస్తా ఉంటది ఆ చట్నీలో ఉల్లిపాయ ఈ కాస్ట్ అయ్యన్ పాన్స్ ఉంటాయి కదా అదేంటో కొన్ని రోజులు వాడుకున్నా ఉంటే మళ్ళీ ఫస్ట్ దోశ కొంచెం కష్టంగా ఉంటుంది వేయటం సో అందుకే అడుగుతూ ఉన్నాను మాధవన్ అక్కడ బట్ ఓవరాల్గా ప్యాన్ అయితే చాలా బాగుంది వాడే కొద్దీ గుడ్ మార్నింగ్ ఇష్లు మెష్వినైనా గుడ్ మార్నింగ్ నైట్ బాగా బజ్జున్నావా మన ఇంటికి వచ్చేసావా మన ఇంటికి వచ్చేసావా బాగా బజ్జున్నావా ఏంటో మలుకు ఏంటి బంగారు బుజ్జి బంగారు వాళ్ళకి పని ఉంది పని అయిపోయిన తర్వాత రమ్మన్నా గుడ్ మార్నింగ్ గర్ల్స్ నాకు లేదా మంచిగా గుడ్ మార్నింగ్ బిగ్ గర్ల్ బిగ్ గర్ల్ హలో గర్ల్ ఏం గర్ల్ శికా మిశ్రి వాట్ ఏం కాదు సైలెంట్ గా ఉంది చెల్లి రెండు మూడు రోజులు కాదు సో అలా స్టార్ట్ అయింది మా మార్నింగ్ పొద్దు పొద్దున్నే మాధవకైతే అంటే లాస్ట్ నైట్ 3 o'clock అంతా స్టార్ట్ అయిపోయింది పాపం పడుకున్నాడు అండ్ హీ గాట్ అ కాల్ ఫ్రమ్ ఆఫీస్ ఏదో పని ఉంది అని సో 3 o'clock నుంచి కంటిన్యూస్గా నెక్స్ట్ రోజు 11 o'clock ఇన్ ద మార్నింగ్ వరకు పని చేస్తూనే ఉన్నాడు ఇక్కడ ఇష్క చూసారా అంటే చిన్న చేంజ్ అయినా కూడా రూమ్ లో అన్ని గుర్తు పెట్టుకొని అడుగుతోంది అక్కడ అది ఎప్పుడు పెట్టారు ఇది ఎప్పుడు పెట్టారు అంటే అది 3 నెలల తర్వాత వచ్చి చూస్తోంది కదా చేంజెస్ అయితే చేసాం రూమ్ లో మీకు తర్వాత చూపిస్తాను నేను కూడా అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సింపుల్గా ఇడ్లీ అంతే ఇడ్లీ చట్నీ చేస్తూ ఉన్నాను మాధవ్ కంట మమ్మీ ఇడ్లీ తిని బాగా బోర్ కొట్టేసిందంట నిన్న నైట్ అన్నాడు కదా వినే ఉంటారు మీరు యాక్చువల్లీ ఇడ్లీ కాదు చట్నీ మా వైపు చేసే చట్నీలో ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇవన్నీ వేస్తారు ఆ ఫ్లేవర్ పాపం నచ్చదంట
కానీ ఉన్న 1 మంత్ కూడా చెప్పలేదు. చెప్పుంటే అట్లీస్ట్ నేనన్నా వేరే చేయమని చెప్పేదాన్ని. ఇంటికి వచ్చాక చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడైతే టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఇడ్లీ అండ్ గ్రౌండ్నట్ పొడి చేస్తాం అన్నమాట మేము. ఆ పొడిని కొంచెం ఘీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది చాలా. సో ఇన్స్టాంట్ చట్నీ నాకు ఇంకా గుర్తుంది, యూకేలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎంత బాగా నచ్చేదో అడిగి మరీ చేయించుకునేవాళ్ళు. సో అదనమాట ఇవాళ సింపుల్ బ్రేక్ఫాస్ట్. అండ్ లాస్ట్ బ్లాగ్లో చాలామందిని అడిగాను కదా గణేష్ ఫోటోలు పెట్టమని, ఎన్ని ఫొటోస్ పెట్టారో తెలుసా? సో ఈ రకంగా ఈసారి గణేష్ని, చాలా గణేష్ని దర్శనం చేసుకున్నాను. బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఆల్ అందరికీ సెండ్ చేసినందుకు. అండ్ ఇంకా ఏదో కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, మీరు అడిగినవే ఆన్సర్ చేయాలి అనుకున్నాను. చూస్తున్నారు కదా నా వెజిటేబుల్స్ అయితే సూపర్ ఫ్రెష్ అయిపోయాయి, ఇంకా అవి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ లియా పాపను చూసారు కదా లాస్ట్ వీడియోలో. సో తనకి ఏం పెడుతున్నారు అని కూడా అడిగారు. తనకి మొన్నే అన్నప్రాసన అయింది కాబట్టి ప్రస్తుతానికైతే జావ ఉంటుంది కదా ఇంట్లో, జావ చేసి లైట్గా బనానా అది మ్యాష్ చేసి ఇంకా పాలు ఇస్తూ ఉన్నారు. తొందరగా పెట్టు మమ్మీ అంట. హలో, తొందరగా పెట్టు మమ్మీ. కొత్తగా ఉంటాం ఈ మాటలు యశ్కర్ దగ్గర నుంచి. తొందరగా పెట్టు మమ్మీ. యశికర్ ఏమంటున్నానంటే, యశిక అసలు తిందండి బాబు, ఎంత కష్టమో తెలుసా యశికకి అన్నం టిఫిన్ తినిపించడం. ఇందాక కూడా మీరు చూసారు కదా, ఐ థింక్ దగ్గర దగ్గర 40 మినిట్స్ తినింది 2 ఇడ్లీలు. సో అదే పెద్ద హెడేక్ అయిపోతుంది తెలుసా, అసలు ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడైతే మా సొసైటీ ఎప్పుడో లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో మొత్తం అయిపోవాల్సింది ల్యాండ్స్కేప్ అంతా, అది కాస్త డిలే అయ్యి ఇప్పుడు కోవిడ్ వల్ల ఇంకా బాగా డిలే అయిపోయి అసలు ఏమాత్రం చేంజ్ లేదన్నమాట. ఇంటికి వచ్చింది కూడా అందుకే, వచ్చిన ఒక 2 మంత్స్ 3 మంత్స్కి అయిపోవాల్సింది. సో అయిపోతుంది కదా, ఏముందిలే ఆ 3 మంత్స్ డస్ట్ ఓకేలే అన్నట్టు. బట్ అదైతే అవ్వలేదు, ఈ కన్స్ట్రక్షన్ నాయిస్ ఇవన్నీ అలాగే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఉల్లిపాయలు ఏంటంటే మాధవ్ రాకముందు తీసుకొని వచ్చి పెట్టినవన్నమాట, అవి అట్లనే బయట ఉండిపోయాయి. ఇంటికి వచ్చినప్పటి నుంచి తెలుసా వీటి మీద, అంటే నేను వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళాను కదా తిరుపతి వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఒక 2 వీక్స్కి ఈ పార్సల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత మా మీదనే మీకు కూడా క్వారంటైన్ లో పెట్టేశాము బయట. మాది కూడా ఓపెన్ చేయలేదు ఇంట్లో అన్నట్లు. కొంచెం నాకు ఇందులో ఏమున్నాయా తెలిసిందే కదా, మనకి ఏమన్నా పార్సల్స్ కొరియర్స్ అలా వచ్చి అంటే వెంటనే ఓపెన్ చేసి చూసాను. ఏముంది శిక ఇందులో? కొత్త వాటి ఓపెన్ చేయడంలో సూపర్ మజా వస్తుంది కదా. ఏం ఆర్డర్ పెట్టాను ఇప్పుడు గుర్తులేదు తెలుసా నాకైతే, ఇంకా చూడలేదు నువ్వు వారు అంటే. యాక్చువల్లీ కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట మంచిగా. సో ఇకాలోంచి ఆయిల్ అయినా కోర్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అయితే కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. చేసుకుని చాలా అయింది, తిరుపతి తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ ఎనీవేస్ ఇవన్నీ యూజ్ చేయడం స్టార్ట్ చేసి మీకు మంచి రివ్యూ ఇస్తాను. అండ్ ఇదైతే నేను అమెజాన్ నుంచి లేకపోతే ఇంటి కోసం, ఇంటి డెకోర్ కోసం అనమాట రెండు తెప్పించాను. ఒకటి అమెజాన్ లోంచి, ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నుంచి. రెండు కూడా చాలా బాగుంటాయి. ఇందులో ఏముందో చూడాలి. ఏముందో తెలియదు, ఇట్ సో క్యూట్. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను కదా, ఎప్పటి నుంచి ఇది చేద్దాం అనుకుంటున్నాను తెలుసా. అన్నీ చేశాను బట్ రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఇట్స్ సో కూల్, ఇట్స్ సో బ్రాటు. ఇష్టిక అసలు ఆనందం అయిందంటే ఏంటంటే అన్నమాట. శిషిక నాకన్నా ఎక్సైటెడ్ తెలుసా ఏదన్నా కొత్తవి తీసుకొస్తే. సో ఇదన్నమాట మంచిగా డెకరేషన్ కోసం తెప్పించాను. ఇంకొంచెం హైట్ ఉంటుంది అనుకున్నాను, హైట్ ఉంటే బాగుండేది. ఒక సైడ్ టేబుల్. హలో, సో ఫైనలీ వి ఆర్ బ్యాక్ హోమ్. బాగా టైర్డ్ అయిపోయాం నిన్న. అండ్ చాలా చాలా అంటే
ఎంత బాగుంటుందో ఇంటికి వచ్చేసిన తర్వాత. మామూలుగా కూడా ఎక్కడికైనా ట్రిప్స్ కల్ వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేస్తే ఆ ఫీలే బాగుంటుంది అనమాట. టూ మంత్స్ మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ డ్యూటీస్ షురూ అనమాట. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడైతే 11:20 అవుతుంది టైం. ఇంకా లంచ్ కి ఏమైనా మంచిగా చేసుకుందాం అని ప్లాన్ చేస్తున్నాము. ఉన్న వాటిలోనే ఇంట్లోనే, బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఒక 1-10 days వరకు ఇంట్లోనే అనమాట. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఈ వీడియో మీరు చూసేసరికి ఐ థింక్ మోస్ట్లీ 1 week కూడా అయిపోయి ఉంటుంది అనుకుంటాను. మేము వచ్చి 1 week కూడా 10 days కూడా అయిపోయి ఉంటది. ఉత్పంగారు అయితే మంచిగా నిద్రపోయింది, చెప్పమ్మా. సో భుజంగా అయితే నిద్రపోయింది, ఇంకా బాగా చల్లేస్తుంది తెలుసా, బాగా చల్లేస్తుంది. కొంచెం టైం పడుతుంది అనుకుంటా వీళ్ళిద్దరికి అడ్జస్ట్ అవ్వటానికి. సో స్నానాలు కూడా నేను అస్సలు నేయించలేదు, కోరుకున్న తర్వాత మంచిగా మధ్యాహ్నం కొంచెం ఎండ వస్తే అప్పుడు చేద్దాం కదా అని. అంతే, ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. మంచిగా క్లీన్ చేయాలి ఇల్లంతా ఒకసారి. డస్ట్ అంత లేదు కానీ, బట్ ఉంది. నుంచి నా మొక్కలు ఆల్మోస్ట్ అన్ని పోయాయి, వాటిని కొంచెం ఏమన్నా చేయాలి మొక్కల్ని. సో కుకింగ్ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా యాజ్ యూజువల్, సో అవన్నీ చేసుకుంటాను. బట్ బ్లాగ్ అయితే చేయట్లేదు, బికాస్ ఆల్రెడీ చేసిన బ్లాగ్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా ఎడిట్ చేయలేదు. అవి ఎడిట్ చేయడానికి నాకు టైం పడుతుంది. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎన్ని వేస్తున్నాను. అండ్ కమింగ్ డేస్ లో మీరు మోర్ అండ్ మోర్ ఫ్యామిలీ బ్లాగ్స్ చూస్తారు. ఇంకా కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి మంచిగా, సో ఇంప్లిమెంట్ చేయాలి, చూడాలి వీళ్ళిద్దరితో నాకు ఎంతవరకు కుదురుతుందో. సో కీప్ వాచింగ్. అండ్ మీరు దీని ఎవరు అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నేను అడగకూడదు సబ్స్క్రైబ్ చేసుకోవడం అని మీతో చాలాసార్లు చెప్పాను కదా, నచ్చితే మీరే చేసుకుంటారు కదా అని. బట్ మీకు నచ్చుతున్నాయి అందుకే మనకి మంచి వ్యూస్ వస్తున్నాయి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే నచ్చినప్పుడు చేసుకోవాలి కదా. సో అప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు ఒకసారి చెప్పాను గుర్తుందా, సిల్వర్ బటన్ అంటే కావాలి అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు అతనేది కావాలనిపించదు, బట్ సిల్వర్ బటన్ 2 years నుంచి ఆల్మోస్ట్ యూట్యూబ్ చేస్తూ ఉన్నాను కదా, అనిపిస్తుంది. అండ్ నాకు ఎవ్రీడే ఒక్క కమెంట్ అన్న ఉంటుంది తెలుసా, అక్క మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి, మన ఛానల్ కి కూడా సిల్వర్ బటన్ రావాలి అని. సో నాలని మీలో చాలా మంది కూడా కోరుకుంటున్నారు. ఇంకా అందుకే డిసైడ్ అయ్యాను అడగాలి అని, అడగకపోతే ఏం కాదు కదా. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే జస్ట్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. తొందరగా సిల్వర్ బటన్ రావాలి మన ఛానల్ కి కూడా, అప్పుడు మేము మంచిగా ప్లాన్ చేసుకుందాం. సో యా, అంతే ఇవాళ వీడియో. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ దట్. యు ఆల్ వెరీ సూన్. అండ్ ఇక్కడ చూసారా, నేను ఊడవటం స్టార్ట్ చేస్తే ఆ సోఫా వెనుక అంతా అసలు ఎంత వచ్చింది తెలుసా, డస్ట్. అసలు చూడటానికి చాలా నీట్గా ఉంది ఇల్లు, బట్ అంత వచ్చింది. అండ్ ఇక్కడైతే సింపుల్ లంచ్ చేస్తున్నాను, మంచిగా చేసుకుందాం అనుకున్నాం కదా, ఈ క్లీనింగ్లో అంతా అసలు టైం కుదరలేదు. సో సింపుల్గా ఆలు ఫ్రై చేసేస్తూ ఉన్నాను. అండ్ మేము వచ్చేప్పుడే కర్డ్ ప్యాకెట్స్ అన్ని పట్టుకొచ్చాం, కోసం కొంచెం ఎక్స్ట్రా టేస్టీగా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేశాను చెప్తాను చూద్దాం. ఆయిల్ ఎక్కువ వేసా, ఏమంటారు, నిజమే కదా అంటారా. ఆలు ఫ్రై చేస్తున్నాను కదా, చాలా సింపుల్ వర్షన్ ఆఫ్ ఆలు ఫ్రై. జస్ట్ అంతా పొటాటో ఆనియన్స్ అన్ని వేసేసి బేసిక్ మసాలా, గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, అంతే. ఈ ఆలు అనేది దిస్ ఇస్ వన్ వెజిటేబుల్, ఎలా అయినా మనం తినేసేయచ్చు కదా, ఉడకబెట్టి, వేపి, లేకపోతే హాఫ్ బాయిల్డ్, అసలు ఎలా తిన్నా బాగుంటుంది. అండ్ చాలా తొందరగా అయిపోయే ఒక వెజిటేబుల్, కట్టింగ్కి కొంచెం టైం పడుతుంది. సో ఇంట్లో అయితే పొటాటోస్ ఎప్పుడు ఉంటాయి అండ్ ఫేవరెట్ వెజిటేబుల్ అనమాట. అండ్ నేనేం చేస్తున్నా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ చేస్తున్నాను, సో దట్ ఆయిల్ ఎక్కువ వేస్తే ఏదైనా టేస్టీగా వస్తుంది అదే అంటున్నాను. మా దగ్గర ఏంటంటే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసి ఆయిల్ బాగా వేసామంటే వావ్ అంటూ తింటాడు. బాగుందనా బాగోలేదనా, అర్థం కాకుండా ఉందా? మరి మధ్యలో చూస్తే అలాగే ఉంటుంది. మొత్తం ఫినిష్ అయ్యాక చెప్పండి, వద్దన్నారు
టేస్ట్ చేస్తారా? తీసుకోండి కాలిద్దరు ప్లీజ్. అద్భుతం అమోఘం అన్నప్పుడే అనద్దు. అదే చెప్తున్నా, అవన్నీ వెయ్యాలి అప్పుడే అనద్దు అద్భుతం అని అంటున్నా. అనరా? ఏ ఉడికింది కదా, బాగుంది కదా, ఉప్పు ఎక్కువైంది అనిపిస్తా మీ దగ్గర అద్భుతం అని చూడండి ఇప్పుడు. ఓ యా బైద్వి, అసలు వ్లాగ్ ఎండ్ చేసేసింది కదా, మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా? బై మిస్టేక్ నేను వ్లాగ్ చేసి అలవాటు అయిపోయింది కదా, ఇంకా మామూలుగా లంచ్ కుక్ చేయడం స్టార్ట్ చేశాను, మర్చిపోయి షూట్ చేసేసాను. ఎలాగో షూట్ చేశాను కదా అన్నట్టు ఇక్కడ పెడుతూ ఉన్నాను. చాలా సింపుల్ ఆలూ ఫ్రై కదా, మీరు కూడా ఇలా చేస్తారా చెప్పండి. అండ్ యా, ఇవాళ వ్లాగ్ అయితే అంతే. ఇంకా గణేష్ వ్లాగ్ రావడానికి మధ్యలో ఇంకో 2 vlogs కూడా చేశాను. సో మీకు ఇంకా అయితే కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తాయి, దాట్ ఐ ప్రామిస్. అండ్ ఇందాక చెప్పినట్లు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని చెప్పాను కదా, నిజంగా అడగకూడదు అని కూడా చెప్పాను కదా. ఏంటంటే, అంటే చూస్తూ ఉన్నప్పుడు చేసుకోవాలి, చేసుకోనప్పుడు అడిగితే తప్పలేదేమో అనిపించింది. సో అందుకే మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా మనకి సిల్వర్ బటన్ వచ్చేలాగా, అంటే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట, అడగడం కూడా చాలా వేళ అయిపోయింది కదా, మళ్ళీ కొత్తగా ఉంది, మీరే కొంచెం అర్థం చేసేసుకొని చేసుకోవాలన్నమాట. ఎనీవేస్, ఇక్కడైతే నా ఆలూ ఫ్రై అయిపోయింది. అండ్ తర్వాత ఈ వీడియో చూస్తూ ఉన్నాను నేను, చాలా క్యూట్గా అనిపించింది, సో మీతో ఒకసారి షేర్ చేసుకుందాము అనిపించింది. ఇవాటి వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకున్నాను. ఎక్కడి నుంచి నేర్చుకుంటావు నువ్వు ఇవన్నీ? అసలు మొత్తం చెప్పేస్తుంది. లైక్ చేయండి, నచ్చిందంటే కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. సో ఏషికా కోసం అన్నా మీరు లైక్ చేసి, సో ఇష్ట కోసమైనా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ నో మీలో చాలా మంది